ఓకే మరి రాణి గారి వంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కుమారి గారు మీరు ఏం చేయబోతున్నారు బెండకాయలతో నేను బెండకాయ పొట్లాలు బెండకాయ పొట్లాలు వావ్ బెండకాయతో కూడా పొట్లాలు చేసుకోవచ్చా అదే పిల్లలంటే ఇంకా అస్తమాన్ ఫ్రై కొబ్బరి కారం తర కర్రీస్ అంటే తినరు కదా పేరు మార్చి వెరైటీగా కొబ్బరి కారం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు మీ అక్క చేసిన వంట పిల్లలు తినరు అని చెప్తున్నారా తింటారే ఇది ఇంకా వెరైటీ మాట చూసారా అప్పుడే కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ స్టార్ట్ చేద్దామా ఓకే బెండకాయ పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బెండకాయ పొట్లాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు 1/2 కిలో శనగపిండి 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 వాము పొడి 2 టీ స్పూన్లు ఉప్పు తగినంత కారం తగినంత కొత్తిమీర కొద్దిగా నూనె 1/2 కప్పు స్టార్ట్ చేద్దాం ఓకే స్టవ్ వెలిగించుకో ముందుగా ఏం చేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేయాలి సో మీరు ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదా పొట్లాలు ఆ డీప్ ఫ్రై అంటే కొద్దిగా ఫ్రై అవుతే బాగుంటుందన్నమాట సో బెండకాయలకి మధ్యలో గాట్లు పెట్టుకున్నారు ఆ గాట్లు పెట్టారు మూత పెట్టేసి ఓకే ఇది ఫ్రై అయ్యే లోపల మనం వేరే బాండిలో ఈ బేసిన్ ఎన్ని వేసి ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవాలి అయితే ఇదిగోండి ఇక్కడ చేసేసుకోండి తేజ ఇప్పుడు ఆయిల్ వేయాలి వేసుకోండి ఇంకా దీంట్లో పోపే అక్కర్లేదు ఇంకా పోపు అక్కర్లే నూనె వేడెక్కాక ఆనియన్స్ వేయాలి ఓకే సో కుమారి గారు మీ వారు ఏం చేస్తూ ఉంటారు మా వారు ఎస్బిహెచ్ లో మేనేజర్ అండి ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ ఏనా అవునా అలా ఎలా కుదిరింది మా డాడీకి జాబ్ బ్యాంక్ జాబ్ మా డాడీది కూడా జాబ్ బ్యాంక్ జాబ్ అన్నమాట అమ్మో మీరంతా బ్యాంక్ వాళ్ళే మా డాడీ ఎస్బిఐ మా మామయ్య గారు ఎస్బిఐ ఓ మేము ఎస్బిహెచ్ అన్నమాట వెరీ నైస్ సో మీ డాడీకి బ్యాంక్ వాళ్ళైతే బాగుంటుందని ఇంట్రెస్ట్ కాబట్టి మీ ఇద్దరిని బ్యాంక్ వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారన్నమాట కొద్దిగా ఆనియన్ వేగింది కదా కొద్దిగా మిర్చి వేయాలి ఓకే సో ఆనియన్ వేగింది కాబట్టి మిర్చి సో ఇక్కడ ఇవి చేయవేలా ఏంటి పరిస్థితి ఒకసారి ఫ్రై చేద్దాం కలుపుదాము మా పాపకు కూడా ఇంట్రెస్ట్ ఒకసారి పాప నేను కలిసి కూడా చేసాము అవునా ఏం చేస్తుంటుంది మీ పాప మా పాప ఢిల్లీలో జాబ్ చేస్తుందండి ఓకే ఏం జాబ్ తను కూడా బ్యాంకేనా బ్యాంక్ అదే తన ఎంటెక్ అయిపోయింది తన మినిస్టర్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ లో జాబ్ చేస్తుంది ఓ వెరీ నైస్ ఇది ఫ్రై అయింది కదా ఇందులో మనకి శనగపిండి వేసుకోవాలి శనగపిండి కూడా ఫ్రై చేసుకోవాలా ఈ శనగపిండి తింటే కొద్దిగా హెల్త్ కి అయితే కష్టం అంటారు కాబట్టి దానికి వాము వాము వేయాలి అన్నమాట ఈ ఫ్లేవర్ కూడా బాగుంటది కదా అంత అంత ఓకేనా వాము పొడి వేసాం కదా ఇప్పుడు కారం లైట్ గా ఓకే కొద్దిగా సాల్ట్ ఓకే అయిపోయిందండి కొద్దిగా శనగపిండి వేసాం కదా మనం ఒక స్మెల్ రాకుండా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఓకే సో ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా ఏం లేదా ఇంకేం లేదు కొద్ది లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం మరి ఇక్కడ బెండకాయలు ఎక్కడ దాకా వచ్చాయి సరిపోతుందా చూడండి ఒకసారి కొద్దిగా తీసేసుకుందాం ప్లేట్లోకి లేడీస్ ఫింగర్ తింటే తెలివితేటలు పెరుగుతాయి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి పెట్టాలంటారు పెట్టాలంటారు బెండకాయ ఎగ్జామ్స్ టైం లో అయితే లేడీస్ ఫింగర్ ఇంకా బాగా తింటే గుర్తుంటుంది నేను తిన్నాను మరి నాకు ఏం గుర్తొచ్చిందో ఏం తెలివితేటలు పెరిగాయో మాత్రం నాకు తెలియదు అవునా లేడీస్ ఫింగర్ తినడం వల్ల నేను యాంకర్ అద్భుతం మెమరీ ఉంటేనే కదా అన్ని మాట్లాడాలి అవును కరెక్ట్ నాకు అసలు మెమరీ ఉండదండి బాబు వీక్ ఇన్ మెమరీ ఇది అయిపోయింది తేజ ఆపేద్దామా ఓకే మమ్మల్ని ఇద్దరిని మేనేజ్ చేసేస్తున్నా కదా మరి అందులో పెట్టండి స్టఫ్ చేసుకుంటారా వేడిగా లేవా మరి చూసుకోండి ఇక్కడ ఏంటో కార్వింగ్ తెచ్చారు కానీ కార్వింగ్ పూర్తయిన కార్వింగా లేకపోతే ఇంకా హాఫ్ హాఫ్ ఉందా పరిస్థితి ఈ లోపు ఇది పెట్టే లోపల అక్క పెట్టి
ఓకే ఇవి చల్లారనంటే కదా స్టఫ్ చేసుకుందాం చల్లారనే ఇప్పుడు స్టఫింగ్ చేద్దాం ఇది వేడివేడి అన్నంలో కొన్ని నెయ్యి వేసుకుందంటే చాలా బాగుంటుంది టేస్ట్ గా ఉంటుంది బాగుంది నీకు లేడీ ఫింగర్ అంటే ఇష్టమా బాగా ఎవర్కి అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుంది కదా ఉంటది చిట్కా చెప్పొచ్చా చెప్పండి ఇందాక మీ అక్కగారు చిట్కా చెప్పారు మంచిది మీరు ఒకటి చెప్పండి నేను ఫేస్ కి చెప్తా ఒకటి ఓకే మన దగ్గర బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా చిన్న బ్రెడ్ స్లైస్ తీసుకుని అది వాటర్ లో డిప్ చేసి కొంచెం మెత్తగా అయిపోద్ది కదా ఆ మెత్తగా అయిపోయింది మనకి ఫేస్ కి మొత్తానికి ఇట్లా స్ట్రోక్స్ కింద ఇచ్చి చేసుకుంటే ఫేస్ తెల్లగా వస్తుంది నున్నగా కూడా వస్తుంది మనకి బాగుంటుంది బ్రెడ్డా బ్రౌన్ బ్రెడ్డా వైట్ బ్రెడ్డా లేకపోతే ఏదైనా పర్లేదు వీట్ బ్రెడ్డా లేకపోతే ఓట్స్ బ్రెడ్డా ఏ బ్రెడ్ హరిగా లేట్ అవుతే ట్రై చేసి చూడండి అయిపోయింది కదా అయిపోయింది సో క్యారెట్ రింగ్స్ తో గార్నిష్ చేశారు అలాగే ఇక్కడ క్యారెట్ ట్రీ కూడా చేశారు బాగుంది ఓకే బెండకాయ పొట్లాలు రెడీ అండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం బెండకాయ పొట్లాలు తయారు చేసుకునే విధానం బెండకాయలకు గాట్లు పెట్టి నూనెలో మగ్గించాలి పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక శనగపిండి వాము పొడి కారం ఉప్పు వేసి వేయించాలి ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని వేయించిన బెండకాయల్లో స్టఫ్ చేసుకోవాలి అంతే బెండకాయ పొట్లాలు రెడీ